నా పేరు రామ్ అండి. గునేడు జగంపేట మనీ ఎలా ఉందా అంటే ప్రభుత్వ పాలన ఎలా అనిపిస్తుంది? పరిపాలన విధానం నాకు వచ్చే వైఎస్ఆర్ నప్పలేదండి. నా దృష్టిలోనే ఇన్నాళ్ళ నుంచి లేదండి, ఉన్నవాళ్ళు ఉన్నట్టు లేనివాళ్ళు లేనట్టే ఉండిపోవద్దు, కానీ అందరూ సమానంగాత్వంలో చేస్తలేదండి, బాగోలేదండి. ఈ పథకాలన్నీ పెట్టాడు మరి అవన్నీ అనవసరం అంటే? ఎందుకండి అనవసరం? కాకపోతే ఇప్పుడు తిన్నవాడు ఉన్నాడండి, అవి ఎలా సంకలు కొట్టినాడు, తిన్నోడు ఉన్నాడండి, ఎందుకంటే ఇది సుఖం ఏంటి? అరువులు కనుక ఆ పెన్షన్ ఎత్తి ఏదో చేస్తే అది పద్ధతిగా ఉందండి. చదువుకున్నవాడికి ఇస్తాం, చదువుకోలేని వాళ్ళు కొంత డబ్బులు ఇస్తాం, ఇది పద్ధతి అండి. అంతేగాని ఆటో వాళ్ళకి వేసి మిషన్ వాళ్ళకి వేసి అది ఇంటికి చేస్తున్నట్టు వారంట్లు ఉన్నారండి, ఎందుకు ఎందుకు ఉపయోగించలేదండి. మరి వాలంటీర్ సంస్థ అంటే ఏంటిది? వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వారంటీలు అంటే దేనికి ఉపయోగించారండి? ఏదో ఉన్నారు, వస్తున్నారు, ఆ టైం వచ్చి ఎలాగెలాగ ఏదో చూసుకుని సంతకాలు వేసేసుకుని పోతున్నారు, అంతే తప్ప దేనికి ఉపయోగించారండి? ఏ అంత క్రితం మామూలుగా వారంటీలు దేనికి క్రితం నడలేదండి ఈ సంస్థ, తెచ్చుకునేవాళ్ళం కదా. అలాంటప్పుడు ఇవాళ కొత్త ఏమొచ్చిందండి? మామూలుగా ఇంకా ఎన్నో ఎన్నో ఇప్పుడు బియ్యం ఉన్నాయండి, ఆడికి ఒక 20,000 రూపాయలు జీతం ఇచ్చి, వీడికి ఒక మామూలుగా కారు ఇచ్చి, వీడికి ఒక మామూలుగా ఇది చేసి అవన్నీ పెడతాం. ఎందుకంటే ఇది ఏ అంత క్రితం వాళ్ళు డీలర్లు ఎవరలేదండి. అంటే ఇదివరకు అప్పుడు ఈ ఇదంటే మన ఏమంటారు రేషన్ అంటే బియ్యము పప్పు నూనె ఉప్పు రకాలు చూరండి. ఇప్పుడు పప్పుని పంచదార బియ్యం అదైనా ఇస్తే పప్పు ఇస్తున్నాడు, లేకపోతే లేదు అలాగ ఉందండి. మరి అవన్నీ ఏమైనట్టు అంటే కాదండి తీసేసాడండి. నీళ్ళంటోడి ఆ 9 రకాలు వస్తే ఈ బయట కొనుక్కో తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఇవన్నీ ఎలా గడిపేవాళ్ళు మళ్ళీ మరి గడుపు పోద్దండి. ఇంకా అలాంటివి ఏమి పెట్టలేదు కదా, తెస్తున్నది కదండి, తేలేదు అన్నాడు, ఇవ్వలేదు అన్నాడు, ఇవ్వలేదంటే అని చేసేది ఏముందండి? తెస్తేనే పట్టుకెళ్తున్నాం, లేకపోతే మానేసుకుంటున్నాం. అవన్నీ ఈడొచ్చాకనే తీసాడు, కానీ అంత క్రితం మరి మామూలుగా అన్నీ చూరండి, అన్ని రకాలు తెచ్చుకునే వాళ్ళు అందరికీ ఉపయోగించి చంద్రబాబు నాయుడు పాలన ఆరి పరిపాలన కూడానండి, కార్యకర్తలను పెంచేటండి మా చంద్రబాబు. అంతేగాని మామూలుగా బీదా సాదా ఇది ఇలాగా ఓటు రేట్లు పెంచకుండా ఎలా ఉన్నది అలా పెట్టి మామూలుగా నడిపోయాడండి. అది గొప్పతనం కానివ్వండి. ఇదేంటి పోలో పోలు కింద అన్నిటి మీద పెంచేసి పోలో పోలే ఇంకెట్ట వచ్చినట్టు ఇంకోటి అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటాయి కదా మీకు, ఎన్ని కిలోమీటర్లు మేము 5 కిలోమీటర్ దూరం వెళ్ళాలండి. ఇప్పుడు 5 కిలోమీటర్ల వరకు గవర్నమెంట్ హాస్పిటలే లేదంటున్నాం, మరి ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ ఉంది ఏంటి పరిస్థితి? ఇప్పుడు చూపించుకోవాలి, అర్ధరాత్రి చూపించుకోవాలి. ఇంకా అర్ధరాత్రి గారు ఊపుకున్నవాడు అయితే కారు చూపిస్తాడండి, అది ఆ ఊపు లేనివాడు అయితే సత్వనండి. అంతేనండి, మరి దరిద్రం కదా, దరిద్రం అండి. రోడ్డు అని ఆరంభి రోడ్డు పోతం పట్టారండి, కొంత మేళ వెళ్ళిందండి, మరి ఏ కారణం చేత ఆగిపోయిందండి, ఇప్పుడు 1 సంవత్సరం అయిపోయిందండి. అది ఎందుకు ఆగిపోవాలని అబ్జర్వ్ చేసినాడు, ఎవరు కాపాడలేదండి, అలాగా అయిందండి, అలాగ ఉంటున్నాయి. మీ ఎమ్మెల్యే పట్టించుకోడు చంద్రబాబు, ఎమ్మెల్యే ఎలాగ ఉన్నాడో మాకు కాపాడలేదండి. ఇంకప్పుడు అలాంటప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే వస్తాడండి. ఎమ్మెల్యే వచ్చి నాకు తెలుసుకోవాలి కదా ఏంటి అతని పని ఏంటండి, అయిపోయాడు అక్కడికి రావాల్సిన పని ఏంటి అదండి. ఎలా ఉంటుంది అంట ఈసారి ప్రజలండి, ఈ ప్రజలు కూడానండి, మాకు ప్రజలు ఎలాంటి అంటే అండి మహామేధావులండి. ఆ ఏళ్ళ టైం ఎలాగుంటుందో చూసి దూకి ప్రజలు కానీ ఎవరి 10 రూపాయలు ఆడే పని చేస్తారు తప్ప, కొంత సారా ఎక్కువ ఆడిపోతే ఆడిపోయే పని చేస్తారు తప్ప, ఆ తప్పు వీడమ్మో ఇప్పుడు సూర్యచంద్ర ఉన్నాడు జనసేనకి, ఆడు 4 సంవత్సరాలు తిరుగుతున్నాడు, కూడినో కూడదనుకో ఆడికెయ్యాలా, లేకపోతే ఈ కాపాడినోడు ఇవాళ 10 రూపాయలు ఇచ్చినోడికి వెయ్యాలా? ఆడికెయ్యాలండి, నీతి అయినోడు అయితే నీతి లేదు, డబ్బు ఇస్తున్నాడు ఆడు వేసేస్తున్నారు అదండి. నెహ్రూ ఎలా చేసేవాడు? నెహ్రూ కొంత అబ్జర్వ్ చేసేవాడు అండి, వచ్చి ఏదో అది అది లేదంటే ఏదో అదని ఇదని చేసేవాడు. ఇంకా ఇప్పుడు ఇది ఇంకా అది లేదు కదండి, ఇంకా లేదు ఏమీ లేదు, అలాగ ఉందండి. ఇప్పుడు ఇది చంద్రబాబు నాయుడు ఎలా ఉంటుందంటే వచ్చేది ఇప్పుడు వాళ్ళ చెప్పలేమండి, ఏటి అవిదాకనే వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయినా ఈడైనా అవిదాకనే అవ్వాక నన్ను అంటుకో మాలకా కానీ వాళ్ళు పరిగెడతాంటే అలాంకాలు మనం పరిగెడతాం ఏంటండి అదండి. వలన మనకేం ఎవడో ఈలుగా ఉంటే అలా చేసి పోతున్నారు తప్ప, ప్రజలకు ఉపయోగించి పనులు ఒక్కడ ఒక ఎమ్మెల్యే కానీ ఒక సీఎం కానీ ఏమీ చేస్తుంది, ఉపయోగం లేని పనులు అన్నీ చేస్తున్నారు. రాజధానుల గురించి తెలుసా? రాజధానులు పెడతాను
ఇప్పుడు రాజధానులు పెడతాం అనవసరం కదండి. ఏం అంత కేసం నడలేదండి. ఇప్పుడు మూడు రాజధానులు పెట్టకపోతే పెడితే ఎంత ఖర్చు అవుతుంది? మూడు కలెక్టర్లు మూడు 26 జిల్లాల ఎమ్మెల్యేలు కలెక్టర్లు ఇవన్నీ పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుందండి? ఇవన్నీ ఎగస్తాలే కదండి. అలాగే ఇవన్నీ ఎగస్తా ఇప్పుడు అది ఇప్పుడు ప్రజలు ఉన్నారండి, పళ్ళు ఉన్నాను చెప్పి పనులు చేస్తున్నారండి. ఆ పనులు చేయకపోతే మిషన్లు వచ్చేసేయండి, మిషన్లు కోసేస్తున్నాయి, మిషన్లు వచ్చేసేయండి, మిషన్లు ఎండబెట్టేస్తున్నాయి. ఇంకా మామూలుగా ఈ లేబర్ అంతా ఎలాగండి బతుకుతుంది? ఆ లేబర్ గురించి ఆలోచించాలి కదండి వాళ్ళు. అదేండి మదానమతులు చేసుకోండి. మదానమతులు అంటే లేదు వస్తుంది కదా, ఇది వస్తుంది అంటే వచ్చినోడికే వస్తున్నాయి, ఏమో లేనివాడికి ఏమీ లేదు. అదేండి, థ్యాంక్ యూ.